మెదక్ జిల్లా రామహింపేట మండలం కాట్రియాల గ్రామంలో జిల్లా పశుగణన అభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పశువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో సుమారు 100 పశువులకు పైగా వైద్యం చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా పశువులకు గర్భధారణ పరీక్షలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని పాడి పశువులు గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ మేనేజర్ రజిత, ఆఫీసర్ రాకేష్, గోపాలమిత సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ రాజు, గోపాలమిత్ర ప్రసాద్ శ్రీను, చంద్రశేఖర్, నవీన్, గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ స్రవంతి రాజేందర్, విజయ డైరీ చైర్మన్ మైలారం రవి, మద్దూరి లింగం, నక్కా శంకర్, ద్యాగల రాజు, కాట్రియాల స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు జిల్లా పశు ఘనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారు ఈ పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరంలో మన పాడి రైతులందరూ దీర్ఘకాలికంగా ఎదుకురాని పశువులను కానీ, మామూలుగా చూడి కట్టని పశువులను కానీ తీసుకొచ్చి మామూలుగా పరీక్ష చేయించుకొని వాటిని సక్రమంగా ఎదుక వచ్చేలాగా ట్రీట్మెంట్ చేసి కట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ మన క్యాంపుని అందరినీ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.